ప్రభునందు ప్రియ స్నేహితులకు మా వందనములు. ఈ షార్ట్ ఫిలిం తీయడానికి గల కారణం, కొందరు మతోన్మాదులు మతాల మధ్య చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో బైబిల్ని క్రైస్తవులను విమర్శిస్తూ తీసిన షార్ట్ ఫిలింకి సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశమే గాని ఏ మతాన్ని గాని ఏ వ్యక్తిని గాని కించపరచాలన్నది మా ఉద్దేశం కాదు. గనుక ఈ మా ప్రయత్నాన్ని మంచి మనసుతో అర్థం చేసుకోవాలని హైందవ క్రైస్తవ సహోదరి సహోదరులకు మా విన్నపం. సత్యమేవ జయతే. పాస్టర్ గారు, అన్న వచ్చాడు, ఇప్పుడు చెప్పండి. మీ అన్న వస్తే మా అన్న రాడా? మరి పేరేంటయ్యా? బుడగల బాబా అండి. సారీ అన్న, సారీ అన్న. నా పేరు శవాల శక్తి కరుణ్ కుమార్. అదేంటి, మీరేమో ధర్మరక్షకులని ఊరు మీద పడ్డారు, మీ పేరేమో క్రైస్తవుల పేరులా ఉంది. మా నానమ్మ మా అత్తయ్య ఆ మతంలోకి చాలా మంది వెళ్ళారులేండి. నా పేరు కూడా చర్చిలోనే పెట్టారండి. అంటే మీ పెద్దవాళ్ళు నిన్ను పెంచి కరుణ కుమార్ అని దేవుని మందిరంలో పేరు పెడితే పాలు తాగిన రొమ్మునే తన్నినట్లుగా మతోన్మాదంతో మీ పితరులు నమ్మిన దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నావన్నమాట. ఎంత అన్యాయం చిచ్చి. సరేలే, అసలు క్రైస్తవులపై నీ బాధ ఏంటి ఇప్పుడు? మతం మారిన వాళ్ళందరూ మనసు మారిపోయి మంచివాళ్ళు అయిపోతారంటగా, స్వాతి ముత్యాలు అయిపోతారంటున్నారుగా. మరి వీళ్ళందరూ ఎందుకింత ఘోరంగా ఉన్నారు? బాలికపై పాస్టర్ అత్యాచారం, నన్నపై 13 సార్లు బిషప్ రేప్, మూగ బాలికపై పాస్టర్ అగాయిత్యం, వివాహితపై 5 ఫాదర్లు అత్యాచారం, ఇంకా ఉన్నాయి. కానీ మరి వీళ్ళందరూ క్రైస్తవులేగా, ఎందుకు మారలేదు వీళ్ళు? హిందువులుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఇలా అయిపోయారు. ఇదేనా మార్పు అంటే? ఇంకా చాలా ఉన్నాయి కానీ వీళ్ళందరూ క్రైస్తవులే కదా, ఎందుకు మారలేదు? ఏంటి, హిందువులుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారా? నువ్వు చూసావా? వాళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో నువ్వు నిరూపించగలవా? అయితే వాళ్ళ భాగవతం నేను చూపిస్తాను చూడు. బాలికపై పూజారి అత్యాచారం, మైనర్ బాలికపై పూజారి అత్యాచారం. భగవద్గీత నేర్పిస్తానంటూ పూజారి మైనర్ బాలికపై అత్యాచారం. అసిఫా కేసులో పూజారికి జీవిత ఖైదు. రేప్ కేసులో బాబా అరెస్ట్. భక్తురాలిపై ఫలహారం బాబా లైంగిక దాడి. బ్రహ్మజ్ఞానులకు రేపు పాపం కాదంట మీ ఆసారాం బాబా. దోషపరిహారం చేస్తానంటూ నగలు స్వాహా చేసిన బాబా. ఇంకా చాలా ఉన్నాయి, చదువుకోండి. ఏంటయ్యా ఇది, నీ బాబాలు పూజారులే ఇలా ఉంటే వాళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారా? అంటే ఎవడో ఎక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూపించి అందరూ అలాంటి వారండి అలా. ఓహో, అంటే మీ మతం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవడో ఒకడు అలా చేసినా అందరినీ అనకూడదన్నమాట. మరి ఇదే ఇంగిత జ్ఞానం. మిగతా మతాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందయ్యా మీకు? మీ బైబిల్లో భూతులున్నాయంటావు, మరి మీ గ్రంథాల్లో ఉన్న భయంకరమైన భూతులు చూపిస్తే వాటిని అలా అర్థం చేసుకోకూడదు అంటావు. మరి అదే కామన్ సెన్స్ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి పనిచేయదా? చూడండి, మీరు బైబిల్లో ఎన్ని తప్పులు చూపిస్తున్నామని మీరు అనుకుంటున్నారో మీ మత గ్రంథాలను గనక మేము తిరగేస్తే అంతకు మించి 100 రెట్లు చూపించగలం. కానీ మత సామరస్యత దెబ్బతినకూడదని బైబిల్పై మీరెన్ని నిందలు వేసినా ప్రతి క్రైస్తవుడు వాటిని భరిస్తూ మౌనంగా ఉన్నాడు. అది తెలుసుకోండి ముందు.
అవునా, మతం మారకముందు తల్లి తండ్రి చెల్లి అనే బంధాలున్నాయి, కానీ మతం మారిన తర్వాత తండ్రికి అంత్యక్రియలు చేయని కొడుకు, మతం మారిన తర్వాత అన్నా చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య వివాదాలు, నిన్ను వలెని పొరుగువాని ప్రేమించడం అంటే సొంత తండ్రికి తలకొరివి పెట్టకపోవడమా? అదే వీళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లి తండ్రిని ప్రేమించారు. ఆహా, నువ్వు మరీ ఇంత కామెడీ చేస్తుంటే నాకు నవ్వు. ఏంటి, హిందువులుగా ఉండి మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారా? అనడమేనా? నిజంగా అలా తల్లిదండ్రిని చూసారా? అలా నిజంగా చూసిన వారే అయితే మరి మన దేశంలో ఇన్ని వృద్ధాశ్రమాలెందుకయ్యా? తల్లి తండ్రిని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టిన హిందువులు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు? అదా మాతృదేవోభవ పితృదేవోభవ అంటే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులే అంటూ భారతీయులందరినీ కులం పేరుతో ముక్క ముక్కలుగా విడదీసింది ఏ ధర్మం బాబు? మనుషులలో అంటరానితనం సృష్టించి కుల వివక్ష చూపించింది ఏ ధర్మమయ్యా? అంతేకాకుండా ఒక పక్క కుల వివక్ష, మరో పక్క స్త్రీ వివక్ష చూపించి సతీ సహగమనం అనే పేరుతో బ్రతికుండగా స్త్రీలను కాల్చి చంపేసిన ధర్మమేది? ఈరోజు ఎక్కడో జరిగిన రెండు మూడు గొడవలు తీసుకొచ్చి క్రైస్తవ్యంపై నిందలేస్తున్నావే? కనీసం కులం పేరుతో చచ్చిన శవానికి కూడా దారివ్వని సంస్కృతి ఎక్కడుంది? కులం మతం అనే తేడాలు తొలగించి మనుషులందరినీ ఒక్కటి చేసి నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్న బైబిల్నా? నువ్వు తప్పుపట్టేది. నా భార్య, నా పిల్లలు, వారు మాత్రమే నావారు అని మిగతా సమాజాన్ని ముక్క ముక్కలుగా విడదీసింది నీ ధర్మం అయితే, నా భార్య, నా పిల్లలు నావారే కాదు, సమాజం అంతా నా కుటుంబమే అని, అందరినీ ప్రేమించాలని, అందరూ సహోదరులే అని నేర్పించింది నా బైబిల్. అయితే మత్తయి సువార్త 8:21లో ఒక శిష్యుడు తండ్రిని పాతి పెట్టడానికి వెళ్తాను అంటే యేసు ఎందుకు వద్దన్నాడు? అన్నాడా లేదా? అవునన్నాడు. అసలు అక్కడ సందర్భం ఏంటో నీకు తెలుసా? మత్తయి సువార్త 8:18లో మనమందరం సముద్రం దాటి అవతలకు వెళ్లాలని యేసు ఆజ్ఞాపిస్తే సముద్రం దాటి యేసుతో వెళ్లటం ఇష్టం లేక చిన్న చిన్న వంకలు పెడితే యేసు ఒప్పుకోడని, తండ్రి చనిపోయాడని చాలా ఘోరమైన అబద్ధమాడాడా శిష్యుడు. హృదయంతరంగాలెరిగిన దేవునికి తెలియదా? అందుకే మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు నన్ను వెంబడించుము అన్నాడు యేసు. అతని తండ్రి చనిపోయినది నిజం కాదని ఆయనకు తెలుసు, అందుకే అలా చెప్పాడు. యాయూరు కుమార్తెను బ్రతికించినవాడు, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన్ని లేపినవాడు ఆ శిష్యుడు నా తండ్రి చనిపోయాడు అని అనగానే, ఒకవేళ అది నిజమైతే అతన్ని పంపించడమే కాదు ఆయన కూడా వెళ్ళి అక్కడ కూడా అద్భుతం చేసేవాడు. ఏదో ఒక మాట పట్టుకుని దాని పూర్తి అర్థం తెలియకుండా అర్ధజ్ఞానంతో ప్రశ్నించడం కాదు, బైబిల్ పూర్తిగా చదివి అర్థం చేసుకుని మాట్లాడండి. అదే కాదండి, Luke 14:26లో కూడా ఎవడైనా నా ఎదుటకు వచ్చి భార్యను పిల్లలను అన్నదమ్ములను తన ప్రాణంతో సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కాలేడు అన్నాడు. అన్నాడా లేదా? అంటే ఆయన నమ్ముకుంటే అందరినీ వదిలేయాలా? అది నీకు అలా అర్థమైందా? యేసు కుటుంబాలను శాశ్వతంగా వదిలేయమన్నాడా? బైబిలే కాదు, దైవభక్తి ఆధ్యాత్మిక శక్తిని సంపాదించడంలో ఉన్న నియమ నిబంధనలు కూడా మీకు తెలియదు. మిమ్మల్ని ఎవడయ్యా ధర్మరక్షకులుగా ఆధ్యాత్మిక బోధలు చేయడానికి పెట్టుకుంది? ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అడగండి. హైందవ్యంలో ఋషులు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, దైవ సాక్షాత్కారం కొరకు తపస్సు చేసేటప్పుడు ఒంటరిగా వెళ్ళారా? తల్లి తండ్రి భార్య పిల్లలను వెంటబెట్టుకుని వెళ్ళారా?
అలా ఎలా వెళ్తారు? ఆనాడు మహర్షులు కుటుంబాన్ని విడిచి ప్రాణాలు తెగించి దేవుని దర్శనం కొరకు తపస్సు చేసేవారు. అవునా, మేము చేస్తే సంసారం, అదే మీరు చేస్తే వ్యభిచారం అన్నట్టుంది నీ వాలకం. ఇదే కదా యేసు చెప్పింది కూడా, మీరు మీ మహర్షులు మీ స్వామీజీలు వారి భార్య పిల్లలను వదిలేస్తే తప్పు కాదు, కానీ యేసు ఒకడు శిష్యుడు కావాలంటే ఈ లోక సంబంధమైన బంధాలను విడిచిపెట్టాలి అనడం తప్పుగా కనిపించిందా మీకు? మత్తయి సువార్త 10:37 ప్రకారంగా తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే అని ఉంది. అక్కడ పూర్తిగా వదిలేయమని కాదు కదా అక్కడ అర్థం. నీ కుటుంబాన్ని ప్రేమించినంత కంటే దేవుడిని ఇంకా ఎక్కువ ప్రేమించాలని అర్థం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియని నువ్వు కూడా బైబిల్ గురించి సరే, ఆ విషయం పక్కన పెట్టండి. మీ మతం మారిన వాళ్ళ దేశాన్ని ప్రేమిస్తారా? ఈ దేశాన్ని ముక్కుముక్కలుగా విడగొట్టండి అని ఒకడంటాడు, జాతీయ పతాకాన్ని గుడ్డ ముక్కను మరొకడంటాడు, ఒక పాస్టర్ ఇండియా క్రికెట్లో ఓడిపోవాలని ప్రేరణ చేస్తాడు. ఇదేనా మీరు దేశాన్ని ప్రేమించేది? ఇదిగా ఉన్నప్పుడు భారత్ మాతాకి జై అన్నారు. మీ మతంలోకి మనసు మార్పిడైన తర్వాత భారత్ మాతాకి ఎంతమంది భర్తలను అడుగుతున్నారు? ఇదేనా మీ మనసు మార్పిడి? వీళ్ళందరినీ దేశద్రోహులుగా మార్చింది నీ మతం కాదా? సరే, ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు దేశం కోసం దేశ పతాకం కోసం అన్న తప్పుడు మాటలు నేను పొరపాటున అనాలోచితంగా అన్నామని క్షమాపణలు కూడా చెప్పారు కదా, వాళ్ళు చేసింది దేశద్రోహం కాదు. దేశద్రోహం అంటే నేను చెప్తాను విను, అన్ని మతాలకు సమాన హక్కులు కల్పించి సెక్యులర్ కంట్రీగా ప్రకటించింది మన దేశ రాజ్యాంగం. ఆ దేశ రాజ్యాంగానే కాల్చేయాలంటాడు ఒకడు. జై శ్రీరామ్ అనకపోతే రైలు మీద నుంచి తోసి చంపేశారట. ఆ మాట అనకపోతే మత పిచ్చితో కొట్టి చంపుతున్నారు అనేక మందిని. అది దేశద్రోహం అంటే. ఈ దేశం నుండి ముస్లింలు వెళ్ళిపోవాలి, క్రైస్తవ్యాన్ని అంతం చేస్తామంటూ మత వివక్ష చూపించి దేశంలో మత ఘర్షణలు రేపుతున్నారు. అది దేశద్రోహం అంటే. దేశమంతా ఐక్యంగా కులమత భేదాలు లేకుండా అందరూ సహోదర భావంతో మెలగాలని కోరుకునేది ఒక క్రైస్తవ్యం మాత్రమే. అంటే మీ మతంలోకి వస్తే అందరూ ఒకటైపోతారు, అన్ని రోగాలు పోతాయి, అందరూ సుఖంగా ఉంటారంట, అంతేనా? అయితే ఒక పని చేద్దాం, ఈ ఊరంతటినీ మతం మార్చేద్దాం. ఊరి మధ్యలో ఒక చర్చి కడదాం, నీకు దశంభాగాలు ఇస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఎవరికైనా సమస్య వస్తే నిన్ను చంపేస్తారు. ఏమయ్యా, మీకు అందరికి ఇష్టమేనా? బతికితే సుఖంగా బతికేస్తారు, లేకపోతే ఈయనను చంపేసుకోవచ్చు. ఏమయ్యా చెప్పండి, మీకు ఇష్టమేనా? ఒరే, నీకు అసలు బుర్రుండే మాట్లాడుతున్నావా? ఒక మతంలో నుండి వేరొక మతంలోకి మారడం అంటే నువ్వు చెప్పేస్తే జరిగిపోతుందా? అది ప్రతి ఒక్కరి అంతరాత్మకు సంబంధించిన విషయం. వారు ఇష్టపూర్వకంగా మారాలే గాని నువ్వు పంది వేసేస్తే మారిపోతారా బుద్ధి లేనుడా? అయినా ఏదైనా సమస్య వస్తే ఆయన చంపేసుకోవచ్చా? అంటే మా ఊర్లో ఉన్న మనుషులు అంత నరహంతులుగా కనపడుతున్నారా నీకంటికి? మా ఊరు అంత క్రూరమైనదనా నీ ఉద్దేశం? సాటి మనిషిని మతం పేరుతో చంపేయటానికి నీలాగా మతం మత్తులో కళ్ళు ముసుకుపోయి ఉన్నామనుకుంటున్నావురా? మా ఊరొచ్చి మా మధ్యలో మతం పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెట్టి కొట్టుకోండి చంపేసుకోండి అంటున్నావు, అంటే నువ్వు నీ ధర్మం ఇటువంటిదో అర్థమవుతుంది మాకు. అయినా మా ఊర్లో ఎన్ని మత, ఇంతవరకు అన్నదమ్ముల్లా బతికాం, మంచైనా చెడైనా ఎవరిని చంపేంత మూర్ఖులు కాదురా మూర్ఖుడా. మాకు ఇష్టమైతే చెప్పేసి వార్త వింటాం, లేదంటే వద్దని చెప్పి పంపించేస్తాం. అంతేగాని మతం పేరుతో వాళ్ళు కొట్టండి చంపండి అంటే మాత్రం ఊరుకోం జాగ్రత్త. అది కాదండి, వీళ్ళ సువార్తలు ఎంత మోసందో తెలుసా అండి? నమ్ముకోని వాళ్ళ దగ్గరకు వచ్చి యేసును నమ్ముకుంటే మీ కష్టాలు పోతాయంటారు, నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తే దేవుడు పరీక్షిస్తున్నాడు అంటారు. అదే మతం మారక ముందు వచ్చిన కష్టాలను దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకోవచ్చుగా. దగ్గుకి రొంపకి మతం మార్చేయాలా? ఏంటి, దగ్గుకి రొంపకి కూడా మతం మార్చేస్తున్నారా? అంటే నీ దృష్టిలో జనమంత పిచ్చోళ్ళనా నీ ఉద్దేశం? దగ్గుకి రొంపకి చిన్న చిన్న సమస్యలకి ఎవ్వరూ మతం మారరు, ఎవ్వడూ మార్చలేడు కూడా. ఇక కష్టాలంటావా? అన్ని మతాల వారికి కష్టాలు వస్తాయి.
అయితే ఒక హిందువుకి కష్టాలు వస్తే దాని ఫలితం ఏమిటి? ఆ వ్యక్తికి విడుదల ఉందా? దీనికి నీ గ్రంథాల్లో సమాధానం ఎక్కడ? క్రైస్తవులకి శ్రమలు వస్తాయి, అయితే ఆ సమస్యలలో ఆ వ్యక్తికి విడుదల ఎలా ఉందో బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. మార్కు సువార్త 10:30లో ఇప్పుడు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఈ భూమి మీద క్రైస్తవులు కూడా శ్రమలు వస్తాయి, కానీ అవి తొలగిపోయి దీవెన, అంతేకాదు చనిపోయిన తరువాత నిత్య జీవం, దేవుని రాజ్యంలో శాశ్వత జీవితాన్ని ఇస్తానని అంటున్నాడు దేవుడు ఇక్కడ. అసలు శ్రమలు వస్తే ఏం జరుగుతుందో క్లారిటీ లేని మతంలో ఎవడుంటాడు? అందుకే అనేక మంది క్రైస్తవులుగా మారుతున్నారు. ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను, చెప్పండి ఇప్పుడు, అసలు నీ మతంలో ఉన్నవారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? చెప్పండి సూటిగా, సుత్తి లేకుండా చెప్పండి. అంటే మా మతంలో చనిపోయిన వారు ఏ జంతువుగానో పక్షిగానో పుడతారు. తర్వాత అలా కొన్ని లక్షల జీవరాశుల జన్మలు ముగించిన తర్వాత అతని పాప పుణ్యాలను బట్టి మళ్ళీ మనిషిగా పుడతాడు. ఆ తర్వాత చనిపోయి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అతని పాపపుణ్యాలను బట్టి నరకంలో శిక్షలు నియమింపబడతాయి. పుణ్యం చేసిన వాడైతే స్వర్గానికి వెళ్తాడు. నీ ముక్కేదిరా అంటే గిరిగిరా తిరిగి చూపించాడంట ఎవడో. అలా ఉంది నీ వేదాంతం. ఎంత దారుణమయ్యా, మనిషి జీవితాన్ని ఎంత నీచంగా రాసేసుకున్నారు. ఒక్కసారి భూమి మీద పుట్టిన చేసిన పాపాలకు కుక్క జన్మ, పంది జన్మ, పురుగు జన్మ అని కొన్ని లక్షల జీవరాశులుగా పుట్టి చావాలా? అలా హింసించడమే కాకుండా మళ్ళీ పుట్టించి మళ్ళీ పాపాలు చేయించి యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ రంపాలతో కోయించి అగ్నిగుండంలో వేయించి నరకయాతను చూపిస్తారా? మీ ధర్మంలో ఉండి కుక్క చావు, పంది చావు, పురుగు చావు చచ్చే కంటే, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చే కంటే, యమధర్మరాజు చేతిలో పడి నరక యాతను అనుభవించే కంటే, చేసిన తప్పులు ఒప్పుకుని విడిచిపెట్టి యేసు ద్వారా క్షమాపణ పొంది యేసుతో కూడా జీవించి యేసుతో పరలోకం వెళ్ళి యుగయుగాలు నిత్య జీవితంలో ఉండే భాగ్యాన్ని బుద్ధి బుర్రా ఉన్నవాడెవ్వడైనా వదులుకుంటాడా? నీ మతంలో చచ్చిన వారేమవుతారనే క్లారిటీ మీలో ఎవరికైనా ఉందా? ఒకడో చచ్చి జంతువు అవుతాం అంటాడు, మరొకడు చచ్చి మరొక చోట పుడతాను అంటాడు, మరొకడు అంటాడు నరకంలో పడి కాల్తామండి అంటాడు, మరొకడు అంటాడు విచిత్రంగా స్వర్గానికి వెళ్ళి రంభా ఊర్వశి మేనకలతో డ్యాన్స్ చేస్తానంటాడు. చిచ్చి, ఇక్కడ చేసిన రికార్డింగ్ డ్యాన్స్ చాలలేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదే పాప బ్రతుక. ధర్మం పేరుతో ప్రజలను ఎంత మోసం చేస్తున్నారో, మిమ్మల్ని మీరెంత మోసం చేసుకుంటున్నారో అసలు మీకు అర్థమవుతుందా? అంటే మీ మతమే గొప్పదంటారా? ఈ దేశంలో ఇచ్చిన మాట కోసం నిలబడ్డ సిబీ చక్రవర్తి లాంటి వారు, సత్యం కోసం నిలబడే సత్య హరిశ్చంద్రులు లాంటి వారు మా ధర్మంలో ఉన్నారో తెలుసా? అవును, ఈ దేశం కోసం సత్యం కోసం నిలబడిన వారు నీ ధర్మంలో ఉండవచ్చు. వాళ్ళు వారు పుట్టిన దేశం కోసం త్యాగం చేశారు. అవును, వాళ్ళు గొప్పవాళ్లే గాని తమది కాని దేశానికి వచ్చి తమ వారు కాకపోయినా కుష్ఠురోగుల పుండ్లు కడిగి మురికివాడలను బాగు చేసి ఎంతోమంది అనాథలను హక్కును చేర్చుకున్న మదర్ తెరిసా లాంటి వారు కూడా ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. ఇతర దేశాల నుండి మన దేశానికి మిషనరీలుగా వచ్చి సతీ సహగమనం లాంటి మూఢాచారాలతో మగ్గిపోతున్న
మన కొరకు పోరాడిన విలియం కేరీ లాంటి వారు. మనవారు కాకపోయినా మన కోసం చేసిన సేవ ఎంత గొప్పది. సరే, యేసును నమ్మితే పరలోకం, లేకపోతే నరకం అంటావు, అంతేనా? అవును. అయితే యేసును నమ్మితే అంతవరకు చేసిన పాపాలు పోతాయా? యేసుని నమ్మి తమ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టిన వాని ప్రతి పాపములు క్షమించబడతాయి. అలా అయితే క్రైస్తవుడైన తర్వాత పాపములు చేస్తే స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా? అందుకే నీకు బుర్ర లేదనేది. ఒక్కసారి పాపానికి పశ్చాత్తాపం చెందినవాడు ఖచ్చితంగా దేవుని భయంతో జీవిస్తాడు. ఒకవేళ పాపం చేశాడంటే వాడికి దేవుని భయం లేదు, అనగా వాడు యేసుని నమ్మలేనట్లే గనుక నరకానికే వెళ్తాడు. అంటే యేసు పాపం చేసిన వాడిని ఒక్కసారి కంటే ఎక్కువ రక్షించలేడు, అంతేనా? మారు మనసు పొందినవాడు తెలుసో తెలియకో చేసే ప్రతి పాపమును దేవుడు క్షమించగలడు. మీ అమ్మ చిన్నప్పుడు నీకు శుభ్రంగా స్నానం చేయించి ఇక బురద చేసుకోకు అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ వెళ్ళి బురద చేసుకుంటే నిన్ను వదిలేయలేదు కదా. ఎన్నిసార్లైనా స్నానం చేయించి శుభ్రపరుస్తుంది. అలాగని నువ్వు మాటిమాటికి బురదలో దొల్లాలని ఆమె ఉద్దేశం కాదు కదా. అలాగే దేవుడు కూడా మన పాపములు క్షమించటం మాత్రమే కాదు, ఇక నువ్వు పాపం చేయకు అనే ఆజ్ఞ కూడా ఇచ్చాడు. యోహాను 5:14 మరీ ఎక్కువ కీడు కలక్కుండునట్లు ఇంకను పాపము చేయకుడి అన్నాడు. అంటే దేవుడు ఎన్నిసార్లు అయినా మన పాపములు క్షమించడానికి సమర్థుడే, కాని మనము పాపము చేయకుండా బ్రతకాలనేది ఆయన సంకల్పం. సరే, యేసు అమ్మ ఎవరు నమ్మింది? యేసునే నమ్మింది. అలా ఎలా కుదురుతుంది? యేసు పుట్టకముందు నేను అడిగింది, ఆయన లేనప్పుడు ఆయనను ఎలా నమ్ముకుంటుంది? ఒక మనిషి పుట్టకముందు ఉండకపోవచ్చు, కానీ యేసు దేవుడు. ఆయన భూమి మీద మనిషిగా పుట్టక మునుపు దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఆది సంభూతుడని బైబిల్ చెప్పింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అనగా ఒక చోట నుండి మరొక చోటకు వచ్చాడని అర్థం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అంటే ఒక చోట నుండి మరొక చోటకి వచ్చాడని అర్థం. అనగా ఆదాము మొదలుకొని క్రీస్తు భూమి మీదకి వచ్చే వరకు ఉన్నవారందరూ ఆయన వస్తాడు అని నమ్మారు, ఎదురు చూశారు. అనగా యేసు అమ్మమ్మ కూడా యేసు కోసం ఎదురు చూసింది, ఆయన్నే నమ్మింది. హెబ్రీ 11:24 క్రీస్తు పూర్వం 1500 క్రితమే మోషే అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు నిమిత్తమైన నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడని వ్రాయబడింది. క్రీస్తు పూర్వం 1500 క్రితం ఉన్న మోషే యేసుని నమ్ముకుంటే యేసు అమ్మమ్మ యేసుని నమ్ముకోవడంలో విచిత్రమేముంది? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియని నువ్వు పుస్తకాలు రాసి వీడియోలు చేసి నీ బుర్రలేని లాజిక్లతో జనాలను మోసం చేస్తూ ఉంటే నిన్ను ఫాలో అయ్యేవారు ఎంత వెర్రివాళ్ళో వాళ్లను చూస్తేనే జాలేస్తుందయ్యా. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు వెర్రివాళ్ళు కాదు పాస్టర్, మీ దగ్గర దశంభాగాలు సమర్పించుకుంటున్నారే వాళ్ళు వెర్రివాళ్ళు. పాస్టర్ల దశంభాగాల పేరుతో జనాలను మోసం చేస్తున్నారంటూ మా మీద నిందలు వేస్తూ ఆన్లైన్లో అకౌంట్ నెంబర్లు పెట్టి ఈ విధంగా అడుక్కుంటూ జనాల్ని ఏ రేంజ్లో మోసం చేస్తున్నారో తెలియని విషయం ఏమి కాదులేవయ్యా. ఏదో ఒక రోజున అందరూ అర్థం చేసుకుని మతాన్ని ఉద్ధరిస్తామంటూ మతం పేరుతో అడుక్కు తినే మిమ్మల్ని తరిమి కొట్టే రోజు తప్పకుండా వస్తుంది. చివరికి ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పండి. నేను నిన్ను చంపి నేను యేసును నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? నీవు నన్ను చంపి మారు మనసు పొంది ఇలా ఏ మతాన్ని భ్రమపరచకుండా మతాల మధ్య చిచ్చు పెట్టకుండా యేసు పాదాల దగ్గర బ్రతుకుతానంటే నీ చేతిలో నేను చావడానికి రెడీ. నీకోసం, నీ ఆత్మరక్షణ కోసం నీ చేతిలో ఖచ్చితంగా నేను చావడానికి రెడీ. వచ్చి నన్ను చంపు. మాట మీద నిలబడే వ్యక్తివైతే రా, నన్ను
చంపుకో, నేను సిద్ధంగానే ఉన్నాను. ఏం మాట్లాడవే? ఏదో మాట వరుసుకున్నాను కానీ. ఆగండి, నేనే కాదు మీలాంటి మతోన్మాదులు మారతారు అంటే ఏ క్రైస్తవుడైనా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు మీ మతాల ఉనికి కోసం మమ్మల్ని చంపుతాము అంటే మీ ఆత్మరక్షణ కోసం క్రైస్తవులు చావడానికి కూడా సిద్ధమే. మీ మతం కోసం అందరినీ చంపాలని మీ ధర్మం మీకు బోధిస్తే, ఇతరుల రక్షణ కోసం ప్రాణమైనా పెట్టాలని నా మార్గం మాకు నేర్పించింది. రా, నన్ను చంపు. మమ్మల్ని క్షమించండి అన్నా. వాళ్ళు చెప్పిన మాటలు విని ఎంతవరకు సత్యాన్ని గ్రహించలేకపోయామన్నా, మమ్మల్ని క్షమించండి. ఇక మీద నుండి క్రీస్తు బిడ్డలుగా బతుకుతామన్నా. క్రైస్తవుడంటే అందరి క్షేమం కోరేవాడు. క్రైస్తవుడంటే దేశ క్షేమం కొరకు ప్రార్థించేవాడు. క్రైస్తవుడంటే క్రీస్తు ప్రేమను లోకానికి పంచాలని మంచిని లోకానికి బోధించేవాడు. కులమత భేదాలతో మగ్గిపోతున్న మానవ జాతిని ఒకటి చేయాలని మంచిని బోధించి తన రక్తాన్ని కార్చి ప్రాణమిచ్చిన యేసునా మీరు విమర్శించేది? ఎందుకు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ద్వేషభావాన్ని తొలగించినందుగా? ఎందుకు నీ శత్రువును కూడా ప్రేమించమని అందరినీ ఒకటి చేయాలనుకున్నందుగా? ఎందుకు ఆకలిగుని ఉన్నవారికి ఆహారం పెట్టమని అందరి ఆకలి తీర్చినందుగా? ఎందుకు నీకు రెండు వస్త్రాలుంటే లేని వారికి ఒక వస్త్రం ఇమ్మని దానగుణం నేర్పించినందుకా? ఇంత మంచిని లోకానికి పంచిన యేసు మీద ఎందుకయ్యా ద్వేషం? మీ మతాల ఉనికిని కాపాడుకోవటానికా? మంచిపై మీరెంత పోరాటం చేసినా, బైబిల్పై మీరెన్ని నిందలు వేసినా, సత్యంపై మీరెప్పుడూ గెలవలేరు. మతోన్మాదంతో మీరెన్ని అబద్ధాలు క్రీస్తుపై క్రైస్తవ్యంపై ప్రచారం చేసినా, లోకానికి సత్యం చెప్పడానికి దేవుని వాక్య ఖడ్గంతో ఖండిస్తూనే ఉంటాము. ఇట్లు మీ క్షేమం కోరే క్రీస్తు సేవకుడు.